శ్రీ శార్వరీ నామ సంవత్సరం 2020లో మకర రాశి వారి రాశి ఫలాలను చూసినట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 4 పాదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. మీ రాశి అధిపతి శని. శ్రీ శార్వరీ నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయ వ్యయములను చూసినట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6, శ్రమ అనంతర విజయాన్ని సూచించుచున్నది. మకర రాశి వారికి శ్రీ శార్వరీ నామ సంవత్సరం అనగా 25 మార్చి 2020 నుండి 12 ఏప్రిల్ 2021 వరకు ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో కూడా మీకు ఏలనాటి శని ప్రభావం ఉన్నది. అంటే శని భగవానుడు మీ రాశిలోనే జన్మంలో ఉన్నాడు. మకర రాశి వారికి శ్రీ శార్వరీ నామ సంవత్సరంలో గురుగ్రహం వలన పెద్దగా మంచి ఫలితములు ఏర్పడవు. సంవత్సరమంతా శుభకార్య సంబంధ ఖర్చులు విశేషంగా ఉంటాయి. పితృవర్గీయుల వలన ఆశించిన సహకారములను మీరు పొందలేరు. ఆర్థిక లక్ష్యాలను అంతగా చేరుకోలేరు. శత్రువృద్ధి అధికంగా ఉండును. మకర రాశి వారికి శ్రీ శార్వరీ నామ సంవత్సరంలో శని భగవానుడు అంటే ఏలినాటి శని ప్రభావ ఫలితంగా మానసిక ఆందోళన అధికమగును. వృత్తి జీవనము మరియు వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం తక్కువగా ఉండును. ఉద్యోగ జీవనంలో ఆశించిన గుర్తింపు పెద్దగా లభించదు. మీరు చేస్తున్న పనులలో సంతృప్తి ఉండదు. వ్యక్తిగత జాతకంలో శని బలహీనత లేదా శత్రు లేదా నీచ స్థానాలలో ఉన్న జాతకులు వాహనాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండవలెను. మీ ఉద్యోగ జీవనంలో మార్పు కొరకు ప్రయత్నించకుండా ఉండుట చాలా మంచిది. అలాగే మకర రాశి వారికి శ్రీ శార్వరీ నామ సంవత్సరంలో రాహుకేతువులు మంచి ఫలితాలను కలుగజేయును. వ్యక్తిగత జాతకంలో సర్పదోషం కలిగిన వారు సంతాన సంబంధ నష్టములను లేదా సంతాన ప్రయత్నములలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మకర రాశి వారికి రాహుకేతువులు ఇరువురు సంవత్సరమంతా కొంతవరకు ఆర్థికంగా మంచి చేయును. తీర్థయాత్ర పుణ్య ఫలితములను కలుగజేయును. మిక్కిలి పారమర్థిక చింతన మీకు ఏర్పరచును. మకర రాశి వారి రాశి ఫలితములను క్లుప్తంగా చూసినట్లయితే ఈ సంవత్సరమంతయు మీకు మిశ్రమ ఫలితములు గోచరిస్తున్నవి. వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది, లాభాలు బాగుంటాయి. ఆర్థికంగా కొంత సర్దుకొని పోగలరు. వీలైనంత వరకు దుబారా ఖర్చులను తగ్గిస్తారు. వివాహ ప్రయత్నములు చేయువారికి మంచి సంబంధం కుదురుతుంది. పొదుపు చేసిన ధనాన్ని సక్రమమైన వాటిల్లో పెట్టుబడిగా పెడతారు. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభమవుతుంది. అందువలన మీ ఆర్థిక సమస్యలు కొంత తేలికవుతుంది. మీ ఆర్థిక బలం పెరుగుతుంది. చిన్న చితక వ్యాపారాలు, చేతి వృత్తులు, ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాపారాలు బాగా అనుకూలించును. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. ప్రతి పనిని ఇతరుల సహాయంతో చేసి వచ్చిన లాభాలలో వారికి వాటా ఇచ్చి వారిని మీరు సంతృప్తిపరుస్తారు. సంతానం లేని వారికి కొంత ప్రయత్నం మేర సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు కొంత మధ్యస్థంగా ఉంటాయి. వివాదాస్పదమైన విషయాలన్నీ మధ్యవర్తుల సహాయ సహకారాలతో రాజకీయ పరపతితో మీకు పరిష్కారం అవుతాయి. వ్యాపార సంబంధమైన విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. సంతానం విషయంలో ఒక దిగులు ఆలోచన మీకు ఉంటుంది. మీ వ్యాపారాన్ని బాగా విస్తరిస్తారు. ఐపీఎస్, ఐఏఎస్, ఐఐటి వంటి ప్రతిష్టాత్మకమైన వాటికి మీరు ఎంపికవుతారు. మీరు చేస్తున్న అన్ని విషయాలు గోప్యంగా ఉంచుతారు. ఇతరులకు జవాబు చెప్పాల్సిన పని లేకుండా మీకు ఉంటుంది. ఆర్థిక స్థితిలో మార్పు వస్తుంది. ప్రతిదానికి వంకలు పెట్టే వాళ్ళని సంతృప్తిపరచలేమని కాస్త ఆలస్యంగానైనా మీరు తెలుసుకుంటారు. కలిసి వచ్చే కాలాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరుచుకోండి.
నిరుద్యోగులైన విద్యావంతులకు చక్కటి ఉద్యోగం లభిస్తుంది. చక్కటి పరిహారముల కొరకు మకర రాశి వారు శ్రీ శార్వరీనామ సంవత్సరంలో ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుట మీకు చాలా ఉపయోగపడును. ఏలనాటి శని బాధ నుండి విముక్తి పొందుటకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించుట వలన అమ్మవారిని పూజించుట మీకు విశేష శుభయోగ ఫలితములను పొందగలరు. నృసింహస్వామిని పూజించుట వలన గ్రహ ఆటంకములు సంపూర్ణంగా మీకు తొలగిపోవును. అమ్మవారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నరసింహస్వామిని పూజించుట వలన మీకు విశేష శుభయోగ ఫలితములు తప్పక సిద్ధించును. కావున మకర రాశి వారందరూ శ్రీ శార్వరీనామ సంవత్సరంలో ఈ పరిహారములను నమ్మకంతో పాటించినట్లయితే మీకున్నటువంటి గ్రహ ఆటంకములు సమస్యలు తొలగి విశేష శుభయోగ ఫలితములను పొంది సుఖ సంతోషములతో వర్ధిల్లండి.